ఖతర్నాక్ కామెడీ షో. సరదా శుక్రవారంలో ఇప్పుడు మనుషుల్ని నమ్మి మోసపోవడం చూసుంటారు, గానీ గొంతుని నమ్మి మోసపోవడం చూసారా? ఇక్కడ చూడండి, లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూక్ రాజు అలాంగ్ విత్ సి. మంచి పాటతో ఎంట్రీ ఒక సాయి పల్లవి పాటతో ఎంట్రీ ఏంటనా? సాయి పల్లవి అంటే నాకు చాలా ఇష్టం, నాకు ప్రాణం. అవునా? పాడుకో పలిచిందారా వచ్చావా, నిన్ను మెల్లగా వచ్చావా. సరే టీవీ పెట్టు. నేను టీవీ చూడటం మానేశాన్న. ఎప్పటి నుంచి రా? నువ్వు టీమ్ లీడర్ అయిన దగ్గర నుంచి మరీ పర్ఫార్మెన్స్ వరస్ట్గా చేస్తున్నావు తెలుసా? నా స్కిట్ నేనన్నా చూసుకుంటా, కనీసం ఒక్క వ్యూ అన్నా వస్తుంది, జరుగు. సరే కదా, ఆఫీస్కి వెళ్దాం పదా. సరే తొందరగా వెళ్దాం. నమస్కారం సార్. నమస్కారం మేడం. నా లవర్ ఎవరో తెలుసా సార్? సాయి పల్లవి గారు నా లవర్ సార్. నన్ను ప్రేమిస్తుంది నమ్మరా మీరు? ఉండండి సార్, సాయి పల్లవినే పిలుస్తాను. సాయి పల్లవి రా రా, నువ్వు ఫ్రెండ్కి రా ఒకసారి చెప్తా. మనవడే సాయి పల్లవి అంటే మా వాడు మిమిక్రీ ఆర్టిస్ట్ మేడం. సాయి పల్లవికి వాళ్ళకి వెళ్ళి డబ్బింగ్లు చెప్తా ఉంటుంది. ఒరే నువ్వు నిరూపించుకో చెప్తా. బాడుకో బలసిందారా బొక్కలు ఇరగొడతా నకరాలా. ఏ నీకు హార్ట్ లేదబ్బా, గయగయ అంటో ఆటిట్యూడ్ ఇస్తావు, వద్దబ్బా వదిలేసి. ఏ సూర్య ఏంటి ఇక్కడ? అయినా మా ప్రొఫెసర్ చూస్తే నా పని అంతే, చూడు ఎలాగో గుడ్లు గుబ్బలా చూస్తున్నారు. ఈసారి నువ్వు కఠ్మండూకి రావాలి, అయినా నేను కూడా నీతో పాటు వస్తాను. ఏమంటావు? ఓకేనా? నా ఫ్రెండ్ దట్టు అదే వాయిస్ చేస్తున్నాడని ఇద్దరు క్లోజ్ అయిపోయింది సార్. మన పని మనం చేసుకుందాంప. అసలే రూమ్ వన్ వచ్చే టైం అయితే అబ్బా రెండు రెండు ఏమండి ఏమనుకోకండి, రాత్రి 10 గంటలకల్లా మీ డబ్బులు పువ్వుల పెట్టి మీ దగ్గర తీసుకొస్తా. డబ్బులు తీసుకురాకపోతే పువ్వులైనా తీసుకురా, దానికంటే డబ్బులు తీసుకురావడమే బెటర్. మీరు ఎలా నేను తీసుకొస్తాను? పండి పండి పండి. ఏంట్రా రాత్రి రాత్రి డబ్బులు ఎలా రా మరి ఇప్పుడు? ఆ ఊరే దేవుడు కొంతమందికి కొన్ని ఇస్తాడు రా. నీకు గొంతిచ్చాడు, గొంత వాడుకుని డబ్బులు సంపాదించు. నీకు ఎలాగో సాయిపల్ల వాయిస్ చేస్తావు కదా, ఏదైనా రాంగ్ నెంబర్ తీసుకో ఓన్ చెయ్యి, డబ్బులు అడుగు సెట్ అయిపోతే. రే ఓకేనా? ఓకే హై ఫోన్ తీ చెప్తాను. నంబర్ అంటే ఎలా ఇప్పుడు నెంబరు? హలో హలో ఎవరు? మేనేజర్ గారు, నేను సాయి పల్లవిని. నీకు నేను పెద్ద ఫ్యాన్ అండి, కాకపోతే నేను మేనేజర్ కాదండి, నా పేరు రమేష్ అండి. సారీ సార్ రాంగ్ నంబర్. హలో 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 కచ్చి కచ్చి ఇప్పుడు చూడు ఎన్నిసార్లు చేస్తాడు చూడు కుక్కలాగా. ఏంట్రా హీరోయిన్ సాయి పల్లవి ఫోన్ చేసింది? సాయి పల్లవి ఫోన్ చేసింది? మన మేనేజర్ సాయే ఫోన్ చేయడానికి నీకు ఆలోచిస్తాడు, అలాంటిది సాయి పల్లవి ఫోన్ చేసిందా? నువ్వు నమ్మవు కదా ఒక్క నుంచో మాకు. హలో మేడం. ఎవరు చెప్పండి? నేనండి రాంగ్ నెంబర్ రమేష్. అదే ఇంత ముందు ఫోన్ చేశారు, నేను మీకు పెద్ద ఫ్యాన్ అని చెప్పా. రాంగ్ నెంబర్ రమేష్ గారు చెప్పండి. చెప్పండి మేడం ఫోన్ చేశారు. ఈ రోజు మార్నింగ్ నా బ్యాంక్ బ్యాలెన్స్ స్టక్ అయిపోయిందండి, ఇప్పుడు చాలా అమౌంట్ చాలా ఎమర్జెన్సీగా ఉంది. ఓకే 1 లక్ష కావాలి, అందుకే మా లక్షదేముందండి మైకే 30,000 కట్ట, మీకు లక్షే లేదా? హలో సాయి పల్లవి గారు చెప్పండి. చూడండి చూడండి వచ్చాయండి, వచ్చాయి. థ్యాంక్ యూ అండి. నువ్వు టెన్షన్ పడకరా, మేనేజ్ చేసేసాం కదా. దాదా దాదా ఎక్కువ బైక్ ఎక్కువ మందికి వెళ్దాం. రే ఎప్పటివి రా, నువ్వు చూసుకోవాలిగా. ఎంత నువ్వు చూసుకున్నా బండి కుద్దావు, 30,000 కట్టు. లైసెన్స్ ఉందా నీకు? నీకు ఉందా? ఉంది నాకు. రావట్లేదు. బాడుకో బలసిందా చెప్తే వినబడతలే.
ఇవ్వండి, చాలా ఎమర్జెన్సీ. ఎక్కడ ఉన్నారండి? యాక్చువల్లీ మేము ఇక్కడ నియర్ గా ఒక నిమిషం. ఆర్ఆర్? నేనే సాయి పల్లవి. ఆర్ఆర్ అంటే ఇది సాయి పల్లవివే. 40 సాయి పల్లవి కాదు. ఏంట్రా ఇంత సాయి పల్లవే? బట్ సినిమా కోసం గెటప్ వేసింది అలాగా. ఎటకారం చేస్తున్నావా? శివాజీ గారు స్కిట్ ఎలా అనిపించింది? బాగుందండి ఒకరాజు. స్క్రీన్ ప్లే మాత్రం కొంచెం అప్ అండ్ డౌన్స్ బాగున్నాయి, అదొక్కటే. తప్పితే మిగతా అందరు బాగా చేశారు. స్లో లాగ్ లాగా అనిపించింది కొంచెం, అంతే. ఆ స్టోరీ బాగుంది కానీ ఎక్కడో ఒక చిన్న లాగ్ వచ్చింది. సో పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ బాగా చేశారు, మధ్యలో చిన్న లాగ్ వచ్చింది అంతే. నాన్ స్టాప్ నూకు రాజు, ఎంత ఆగబోదు రమేష్ కి మీరు ఇచ్చే స్కోర్స్. లెట్స్ స్టార్ట్ విత్ శివాజీ గారు. జడ్జెస్ విల్ గివ్ యు స్కోర్ 16/20.